హ్యాష్ట్యాగ్ 69 సంస్కార్ కాలనీ సెకండ్ సింగిల్ లాంచ్. శ్రీలక్ష్మి పిక్చర్స్ అండ్ ఆదిత్య సినిమాస్ సంయుక్తంగా నిర్మించినటువంటి హ్యాష్ట్యాగ్ 69 సంస్కార్ కాలనీ సాంగ్ సెకండ్ సాంగ్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారికి, నిర్మాత బాపిరాజ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎస్తర్ మీకు తెలుసు అందరికీ మంచి అద్భుతమైన నటే కాదు, అద్భుతమైన గాయని అని చెప్పి ఇంతకుముందు తను చేసినటువంటి మ్యూజిక్ వీడియోస్ కానీ అండ్ నేను తను అంటే వేరే లాంగ్వేజ్లో పాడిన పాటలు కూడా చాలా ఉన్నాయి తనవి. చాలా మంచి వాయిస్, ఎస్పెషల్లీ బేస్ ఫ్రీక్వెన్సీలో తన వాయిస్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పోల్చొచ్చు. ఇదేం అతిశయక్తం కాదు, నేను పక్కన ఉంది కదా అని చెప్పి సోపు కూడా రాయట్లేదు. నిజంగానే హానెస్ట్గా చెప్తున్నాను, నేను చాలా 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 మంచి సింగర్ తను. అండ్ అఫ్కోర్స్ సింగింగ్ కెరియర్గా స్టార్ట్ చేసి ఉంటే మేబీ ఆర్టిస్ట్గా బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ అయిపోద్దామని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ రెండు పడవల మీద కాళ్ళు వేయొచ్చు కాబట్టి హ్యాపీగా తను సింగర్గా ఇటు హీరోయిన్గా కూడా తన కెరీర్ని కంటిన్యూ చేసి ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ చేస్తారు. అండ్ లిరిక్స్ గమనశ్రీ బ్యూటిఫుల్గా రాశారు, చాలా చాలా బాగా రాశారు లిరిక్స్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ మై ఫ్రెండ్ ప్రవీణ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్, అండ్ మా సునీల్ కుమార్ రెడ్డి గారికి ఆస్థాన సంగీత దర్శకుడు. ఐ థింక్ మ్యాక్సిమం ఆయన చేసిన సినిమాలో 90% ప్రవీణ్ చేసేటాడు. సో వీటిద్దరికి ఉన్నటువంటి బంధం అలాంటిది ఆల్మోస్ట్, అంటే ఈ సినిమాలో పాటలన్నీ విన్నాను, చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్ క్రియేట్ చేస్తుంది, అండ్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి, మా బాబిరాజ్ గారు పొట్ట ఇంకొంచెం ముందుకు రావాలి లాభాలతో. సో ఆయన ఆనందంగా ఉండాలి, కొన్నాళ్ళు సినిమాలు తీయాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. ఈ సినిమాలో నటించినటువంటి రిష్విని చాలా అభినందిస్తున్నాను. అండ్ ట్రైలర్ చూస్తే రిష్వి పట్ల చాలామందికి జలసీ కూడా వస్తుంది, అది కూడా చెప్పగలను గ్యారంటీగా. సో అందరూ ట్రైలర్ చూడండి మరొకసారి, నాకోసమని మరొకసారి ట్రైలర్ చూడండి. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీకు అర్థమవుద్ది. అండ్ యా, ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేసి ఈ నిర్మాత దర్శకులకి అలాగే నటినట్లు అందరికీ టెక్నీషియన్స్కి ఈ సినిమాని మంచి భవిష్యత్తు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.